నమస్తే, వెల్కమ్ టు స్టడీ టైం. ఇవాళ మీరు తెలుసుకోబోతున్నారు ఎంబీబీఎస్ స్టడీ గురించి. ఎంబీబీఎస్ చేయాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అందులో ఫారెన్లో ఎంబీబీఎస్ చేయాలని ఎంతో మంది విద్యార్థుల కళ. ఒక మధ్యతరగతి విద్యార్థి ఎంబీబీఎస్ చేయాలంటే ఇప్పటికీ అందని ద్రాక్షగానే ఉందా? నీట్లో అర్హత వస్తేనే ఎంబీబీఎస్ చేసే అవకాశం ఉందా? ఫారెన్లో ఎంబీబీఎస్ చేయాలంటే ఏం చేయాలి? సెంట్రల్ అమెరికాలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ఇవాళ మనం తెలుసుకోబోతున్నాము. అమెరికాలో కనుక ఎంబీబీఎస్ చేస్తే ఫ్రీ పీజీ సీట్ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు చాలా మంది. నిజంగానే ఫ్రీగా పీజీ చేసే అవకాశం ఉందంటారా? తల్లిదండ్రులకి విద్యార్థులకి ఈ విషయాలపై ఎన్నో అపోహలు. ఒకవేళ నీట్లో క్వాలిఫై అయినా మన దేశంలో ఉండే సీట్లు పరిమితం. మరి ఏం చేయాలి ఈ సందర్భంలో? ఒకవేళ ఎంబీబీఎస్ చేయాలనుకునే విద్యార్థికి ఉండాల్సినటువంటి కనీస అర్హతలు, ఎలాంటి విద్యా అవకాశాలు ఉంటాయి ఫారెన్లో చేస్తే, ఇలాంటి డౌట్స్ అన్ని మీలో ఉంటే గనక ఈ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇండియా అడ్మిషన్ డైరెక్టర్ శ్రీ సాయి కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. మరి బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? అక్కడ మరీ ముఖ్యంగా అమ్మాయిలకు సేఫ్టీ ఏ విధంగా ఉంటుంది? ఇలాంటి డౌట్స్ అన్ని ఆయన మాటల్లోనే విందాం. నమస్తే అండి సాయి కృష్ణ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో చాలా ఇయర్స్ నుంచి ఈ ఎంబీబీఎస్ చేయాలనుకునే విద్యార్థుల డౌట్స్ ని క్లారిఫై చేస్తూ ఉన్నారు, అవగాహన కూడా కల్పిస్తూ ఉన్నారు. ఎన్నో ప్రోగ్రామ్లో చెప్పారు, ఒక మధ్యతరగతి విద్యార్థి ఇప్పటికీ అందని ద్రాక్షగానే భావించాలా? ఫారెన్ లో ఎంబీబీఎస్ చేయాలని ప్రతి విద్యార్థికి కల ఉంటుంది. మరీ ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే ఈరోజు బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గురించి చాలా వింటూ ఉన్నాము. అసలు ఏంటండి, ఎటువంటి ప్రత్యేకతలు కలిగి ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టూడెంట్స్ ఎవరైతే మెడిసిన్ చదవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పటి నుంచి కదండి, ఇయర్స్ టుగెదర్ నుంచి వాళ్ళకి ఏంటంటే లిమిటెడ్ సీట్స్ ఉండిపోవడం వల్ల వాళ్ళు ఆప్షన్స్ కోసం, అంటే ఎలిజిబుల్ ఉండి కూడా, అంటే ఒక 7 లాక్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అయితే కూడా వాళ్ళకి 70,000 స్టూడెంట్స్ మాత్రం ఉన్నాయి ఇక్కడ. సో ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్ కూడా ప్రభుత్వము మనకు సీట్ చూపించలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఇండియాలో. సో గవర్నమెంట్ ఎంసీఐ రికగ్నైజేషన్ ఇచ్చి కొన్ని యూనివర్సిటీస్ని ఫారిన్లో చదువుకునే అవకాశం కల్పించింది. సో ఆ విధంగా తీసుకుంటే ఎంతోమంది స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళి డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి చదువుకుంటూ వస్తున్నారు. మనం కూడా లాస్ట్ 18 ఇయర్స్ నుంచి డిఫరెంట్ కంట్రీస్కి స్టూడెంట్స్ని మనము రిక్రూట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ అండి, కొన్ని లాంగ్వేజెస్ పరంగా డిఫరెంట్గా ఉన్నాయి, అలాగే వాళ్ళకి ఆపర్చునిటీస్ పరంగా కానివ్వండి, సెటిల్మెంట్ పరంగా కానీ. సో ఒక విద్యార్థి చూస్ చేసుకునేటప్పుడు ఎక్కువ మంది ఒక విదేశాలకు వెళ్తున్నారంటే వాళ్ళు మేము అక్కడ చదువుకొని సెటిల్ అయిపోదాము లేదా అక్కడే జాబ్ తెచ్చుకుందాం అన్నట్టుంటుంది. కానీ మెడిసిన్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఇండియాకి తిరిగి వచ్చేయాలనే ఉద్దేశం ఉంటుంది. రీజన్ ఏంటంటే ఇక్కడ మెడిసిన్లో మనకు డాక్టర్స్ కొరత ఎంతో ఉంది. సో డాక్టర్గా కావాల్సిన ప్రాక్టీస్ ఎంతో ఉంది డాక్టర్కి, చదువుకునే విద్యార్థులు ఉన్నారు. కేవలం ఆ గ్యాప్ ఏంటంటే మనం ఇక్కడ అడ్మిషన్స్ యూనివర్సిటీస్లో కానివ్వండి, కాలేజెస్లో లేని దానివల్ల ఫారిన్కి వెళ్తున్నారు. సో దీంట్లో మీరు అన్నట్టుగా ఎన్నో అపోహలు, రీజన్స్ ఏంటంటే వేరే దేశంకి వెళ్తే ఎలా ఉంటుందా అన్న ఒక చిన్న భయాలు, ఇండియాలో గుర్తింపు ఉంటుందా లేదా స్టడీ అనేది తల్లిదండ్రులకి ఎప్పటి నుంచో ఉన్న డౌట్. మీరేమంటారు? కరెక్ట్ అండి, ఉన్నాయి. ఎందువల్ల అంటే వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే లాస్ట్ ఇయర్ వరకు కొన్ని సంవత్సరాల నుంచి మీరు రిజల్ట్స్ తీసుకుంటూ వస్తే ఫారిన్లో చదివిన స్టూడెంట్స్లో సక్సెస్ రేట్ తక్కువ ఉంది. సో కాబట్టి ఎందుకు తక్కువ ఉంది అనేది చూడకుండా ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేస్తారు. ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు కొన్ని కంట్రీస్లో క్వాలిటీ ఉండదు, కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో క్వాలిటీ ఉండదు, తర్వాత ఫర్దర్ సర్వీసెస్ లేని దానివల్ల స్టూడెంట్స్ తిరిగి వచ్చి వాళ్ళ ఆ టెస్ట్ ఏదైతే ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ ఉన్నదో దాన్ని తీసుకోవడంలో విఫలమవుతున్నారు. కాబట్టి ఈ ఇయర్ నుంచి ఏం చేశారంటే నీట్ ఎలిజిబిలిటీ అందరు స్టూడెంట్స్కి ఫారిన్ వెళ్ళేలా కూడా పెట్టారు కాబట్టి, సో దానివల్ల స్టూడెంట్స్కి ఇది ఒక అడ్వాంటేజ్ అయిందనమాట. ఈసారి ఇప్పటి నుంచి వెళ్ళే స్టూడెంట్స్లో మనము దాదాపుగా, అంటే మన ఫారిన్ స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి లోకల్ స్టూడెంట్స్ కన్నా కూడా బెటర్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ వరకు రిస్ట్రిక్షన్ లేదు, 50% ఉన్నా, 60% ఉన్నా, 50% ఉన్నా, అబౌ ఉన్న వాళ్ళందరూ కూడా ఫారిన్ వెళ్ళి చదువుకొని వచ్చేవాళ్ళు. సో వాళ్ళలో ఏంటంటే సర్టిఫికేట్ అక్కడ వరకు అయిపోతే చాలన్న ఉద్దేశం కొద్దిమందిలో ఉండేది, కొద్దిమందికి సర్వీసెస్ దొరికేవి కాదు, మంచి కాలేజీలు దొరికేవి కాదు. సో డిఫరెంట్ రీజన్స్ వల్ల సక్సెస్ రేట్ తక్కువ ఉండేది. కానీ ఇయర్ నుంచి ఫారిన్లో చదివినా, అంటే ఫారిన్లో మంచి కాలేజీలో చదివినా, ఇండియాలో చదివినా కూడా ఒకటే అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఫారెన్ లో మంచి కాలేజ్ అని అంటూ ఉంటున్నారు. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ఎలా ఐడెంటిఫై చేయాలి ఆ కాలేజ్ మంచిదా కాదా? పాపం పేరెంట్స్ కి తెలియదు, ఫారెన్ లో స్టడీ అంటే లక్షల్లో ఖర్చు. సో దీనంతటిని అధిగమించడం ఒక ఎత్తు అయితే, మంచి కాలేజ్ అనేది గుర్తించడం ఇంకో ఎత్తు. దీని గురించి మాట్లాడదాం. కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో అండి. హలో,
ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సాయికృష్ణ గారు ఉన్నారమ్మా, మాట్లాడండి. హైదరాబాద్ నుంచి అండి. చెప్పండి మేడం. బాబు మీరు నార్త్ అమెరికా అంటున్నారు కదా? అవునండి. వేరే గురించి అడగొచ్చా? అడగచ్చండి. ఎంబీబీఎస్ గురించి. ఎంబీబీఎస్ మా మనమడు ఉక్రెయిన్ లో చదువుతున్నాడండి. ఓకే అండి. వచ్చే సంవత్సరం అయిపోతుంది. ఓకే. తీరా ఇప్పుడు అయిపోవచ్చు నాక ఎవరినన్నా మీ ఓటు పెద్దలను అడిగితే ఓకే వాళ్ళు ఏమంటున్నారంటే ఆ సర్టిఫికేట్ ఎందుకు పనికిరాదు, అయితే డబ్బులైతే చాలా సంవత్సరం చాలా కడుతున్నామండి 4 లక్షల పైన. ఓకే. ఇప్పుడు మా వాడి గతి ఏమైపోద్దండి వచ్చిన తర్వాత, ఏమన్నా చెప్పగలుగుతారా? అంటే ఎవరు చెప్పారు తెలియదండి. అంటే కంప్లీట్ చేస్తే, అది కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత ఏదైతే ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే ఉందో అది తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదండి. అంటే అక్కడ ఫెయిల్ అయితేనే వచ్చిన ఇబ్బంది వల్ల. యుక్రెయిన్లో చదివిన అంటే ఎంసీఐ ఎలిజిబిలిటీ ఉన్న ఏదైనా యూనివర్సిటీలో చదివి ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదండి. ఓకే. ఇలాగే చాలా రకాల అపోహలు ఇటు విద్యార్థుల్లో చూస్తున్నాము, తల్లిదండ్రుల్లో చూస్తున్నాము. ఇంతకుముందు మీరు చెప్పారు మంచి కాలేజీని చూస్ చేసుకోవాలి అని చెప్పేసి, మరి ఆ విషయానికి వస్తే బ్రిస్టన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ దీనికి ఎలాంటి గుర్తింపు ఉంది, ఏం చెప్తారు? సో రికగ్నిషన్ పరంగా అండి, గుర్తింపు పరంగా ఇవాళ నేననే కాదండి, ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఇప్పుడు సోకాళ్ళు వేరే కంట్రీ అనుకోండి, ఇప్పుడు వేరే అడిగారు యుక్రెయిన్ అనుకోండి, లేదా చైనా అనుకోండి, లేదా ఫిలిప్పీన్స్ అనుకోండి, అవన్నీ కూడా రికగ్నిషన్లో ఉన్నవే. రికగ్నిషన్ గురించి ఎటువంటి ఇబ్బంది లేదు. సో అవి లాస్ట్ 3-4 ఇయర్స్లో ఆ జాగ్రత్తలు అందరూ తీసుకున్నారు, ఎవరు స్టూడెంట్ వెళ్ళటం లేదు. సో ఎంసీఐ కానివ్వండి, అక్కడున్న మన రాయబార కార్యాలయాలు అంటే హై కమిషన్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా అడ్వైజ్, రైట్ అడ్వైజ్ ఇవ్వడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ తగ్గిపోయినాయి. మనకు రికగ్నిషన్ ప్రాబ్లం లేదు ఇప్పుడు. కాకపోతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి వస్తుంది. అంటే ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు, అంటే పంపేయడంతోనే సరిపోతుందా, దాని ఫర్దర్గా వాళ్ళకి మొన్నటి వరకు ఎంసీఐ కోచింగ్ కానివ్వండి, ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైతే బ్రిస్టన్ అంటున్నామో అసలు యుఎస్ఎంఎల్ఈ అమెరికా ఇవన్నీ కూడా ఫర్దర్గా ఇస్తున్నారా లేదా అన్న దాని మీద. తర్వాత సర్వీసెస్ వైజ్ ఏవైతే మనము ఇండియన్ ఫుడ్, ఇండియన్ చెఫ్, లేదా సపరేట్ హాస్టల్, సెక్యూరిటీ, సేఫ్టీ అవన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయండి. సో ఇవన్నీ ఉంటేనే మనం ప్రమోట్ చేస్తామండి. ఇప్పుడు మనము మీరు అన్నట్టుగా లాస్ట్ ఇయర్ మనము లాస్ట్ బిఫోర్ ఇయర్ కానివ్వండి, ఒక్కొక్క యూనివర్సిటీలో ఏదైతే మనం డిఫరెంట్ కంట్రీస్లో ప్రమోట్ చేస్తున్నామో అవన్నీ కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వైజ్ కానివ్వండి, మనకు క్లినికల్ ఎక్స్పోజర్ వైపు కానివ్వండి, సర్వీసెస్ వైపు కానివ్వండి, కాలేజీ కొన్ని ప్రొవైడ్ చేస్తుంది, కొన్ని ఫర్దర్గా మనం ఇక్కడి నుంచి ఫుడ్ వైజ్ కానివ్వండి, సేఫ్టీ సెక్యూరిటీ వైజ్ కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకొని పంపాల్సి ఉంటుంది అనమాట. మేమేదైతే సెలెక్ట్ చేసామో బ్రిడ్జ్టౌన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, బార్బడోస్లో ఉంది, అది అమెరికాకి అతి దగ్గరలో ఉంటుంది. నార్త్ అమెరికా అంటే ఇది అమెరికాలో కాదు, అమెరికాలో ప్లేస్ కాదు, కానీ ఆఫ్షోర్ క్యాంపస్ అంటారు. ఎక్కువ మంది ఎవరైతే అమెరికాలో, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది మెడికల్ విద్య. జనరల్గా ఇది ఇండియన్ స్టూడెంట్స్ని ఉద్దేశించి పెట్టింది కాదండి, ఇది కేవలము ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఆ స్టూడెంట్స్ అమెరికాలో చదివే స్టూడెంట్స్ కాస్ట్ గురించి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ ఇండియా అంటే వేరే దేశాలకు వెళ్ళి చదువుకునే దాన్ని కాకుండా ఆఫ్షోర్ క్యాంపస్ అంటే ఇప్పుడు ఇలాగ మన కరేబియన్ ఐలాండ్స్లో బ్రిడ్జ్ బార్బడోస్ కానివ్వండి, ఖర్చు తక్కువ అండి, ఖర్చు తక్కువతో పాటు క్వాలిటీ ఉంటుంది, అలాగే నియరెస్ట్ అనమాట, అంటే 2.5 అవర్స్, 3 అవర్స్. డిస్కస్ చేద్దాం, కాలర్ వెయిట్ చేస్తున్నారు చాలాసేపు నుంచి మీతో మాట్లాడడానికి. హలో అండి. హలో చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి. నమస్తే అండి, విజయవాడ నుంచి అండి. చెప్పండి సార్. హలో చెప్పండి సార్. మా గ్రాండ్ సన్ సెంట్రల్ అమెరికాలో కొరసాగలు చదువుతున్నాడు అండి, ఎంబీబీఎస్. ఓకే సార్. హలో చెప్పండి సార్. వినపడుతుంది. 2 ఇయర్స్ అయిపోయిందండి, 3rd ఇయర్ కి డెట్రాయిట్ వెళ్ళాలండి, అంటే అమెరికాతో టై అప్ అయ్యారు. అవునండి. డెట్రాయిట్ వెళ్ళాలి, కానీ ఇది మెయిన్ టైం ఏదో ఎగ్జామ్ రాయాలంట కదా, 2-3 ఎగ్జామ్స్ ఉన్నాయంట, అవి పాస్ అయితే గానీ అక్కడ జాయిన్ అవడానికి లేదన్నా. అవునండి, నీట్ కాదండి అది, అది యుఎస్ఎంఎల్ఏ అండి, నీట్ కాదు. నీట్ ఎగ్జామినేషన్ అవసరం లేదు దానికి, ఎందుకంటే వాళ్ళు 3 ఇయర్స్ అయింది కాబట్టి నీట్ ఎగ్జామ్తో సంబంధం లేదు. యుఎస్ఎంఎల్ఏ ఏదైతే మీరు వాళ్ళు ఫస్ట్ చెప్పారో, ఆ స్టెప్ 1 3 ఇయర్స్ అయింది కాబట్టి 5 ఇయర్స్ కోర్స్ అయి ఉంటే ఇప్పుడు అది రాయాల్సి ఉంటుందండి. దాని తర్వాత మీకు ఫర్దర్గా వాళ్ళు ఎక్కడైతే మీరు డెట్రాయిట్ కానివ్వండి, చికాగో కానివ్వండి, ఎక్కడైతే టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయో అక్కడ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే సాయికృష్ణ గారు, స్మాల్ బ్రేక్ తర్వాత మరింత డిస్కస్ చేసుకుందాము. ఇవాళ స్టడీ టైంలో మీరు తెలుసుకుంటున్నారు బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు. మరి ఈ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేయాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. అమెరికాలో ఎంబీబీఎస్ చేస్తే ఫ్రీగా పీజీ చేసే అవకాశాలు ఉన్నాయా? ఈ డౌట్స్ మీలో కూడా ఉన్నాయి కదా. స్మాల్ బ్రేక్ తర్వాత
వెల్కమ్ బ్యాక్ టు స్టడీ టైం. ఇవాళ మీరు తెలుసుకుంటున్నారు బ్రిడ్జ్ టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గురించి. మరి అక్కడ అడ్మిషన్స్ తీసుకోవాలంటే ఉండేటటువంటి అపోహలు నివృత్తి చేయడానికి సాయికృష్ణ రెడీగా ఉన్నారు. ఏమండి కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి. హలో మేడం, ఓకే చెప్పండి మీ డౌట్ ఏంటో ఇప్పుడు మాట్లాడండి. అదే సార్తో మాట్లాడదామని. మాట్లాడండి. చెప్పండి సార్. చెప్పండి సార్. సార్ ఏం లేదు సార్, మామూలుగా మా అబ్బాయిని ఇప్పుడు ఈ కాలేజ్ లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. అసలు ఫీజు డీటెయిల్స్ ఏంటో చెప్తారా? ఫీజు ఎలా ఉంటుంది కాలేజ్ అక్కడ మొత్తం? ఓకే మంచి క్వశ్చన్ అడిగారండి. ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా బాగా? ఓకే సార్, ట్యూషన్ ఫీజు విషయానికి వస్తే 5 ఇయర్స్ కలిపి, 5 ఇయర్స్ కోర్స్ అండి ఇది, 25 లాక్స్ ఉంటుంది. సో ఫుడ్ అకామిడేషను అండ్ 1 ఫ్లైట్ టికెట్ ప్రాసెసింగ్ టోటల్ అంతా టోటల్ ఖర్చు కింద కానీ తీసుకుంటే 35 లాక్ రూపీస్ ఉంటుంది 5 ఇయర్స్. సో టోటల్ ఎక్స్పెన్సెస్ ఇవి ఉంటాయన్నమాట, మిస్లీనియస్ కాకుండా. సో ఫుడ్ అకామిడేషన్ ట్యూషన్ ఫీజు అంతా కలిపి టోటల్ ఒక 1 అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్ ఏదైతే ఉందో అవన్నీ కలిపి 35 లాక్ రూపీస్ అవుతుందండి. అంటే ఒక మధ్య తరగతి విద్యార్థి చదవచ్చు అంటే ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు అండి. అంటే ఖచ్చితంగా చదవచ్చు అండి. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఏ అండ్ బి కేటగిరీ, ఏ కేటగిరీ వాళ్ళని తీసేస్తే బి కేటగిరీ వాళ్ళకు కూడా మీరు 11 లాక్స్ నుంచి 12 లాక్ రూపీస్ వరకు ఫీజు కట్టాల్సింది ఎవ్రీ ఇయర్ అండి. అంటే అప్రాక్సిమేట్గా 55-60 లాక్ రూపీస్ అవుతుంది. దాంతోపాటు ఫుడ్ అకామిడేషన్ అంటే వాళ్ళు అంటే హోమ్ టౌన్లో ఉంటే సరే కానీ వేరే దగ్గరికి వెళ్తే అది ఒక మీకు ఒక అప్రాక్సిమేట్ ఒక 5-6 లాక్ రూపీస్ అవుతుంది ఎక్స్పెన్సెస్. సో మీరు ఎంత ఇక్కడ సంగతి చెప్తున్నానండి, అంటే 60-70 లాక్ రూపీస్ ఇక్కడ అవుతుందండి ఈ కేటగిరీ. ఒకవేళ బీలో కూడా ఎలిజిబుల్ అంటే 400 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళకి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఈ 300-200-300 మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకవేళ ఎన్ఆర్ఐ కోటా కానివ్వండి, మేనేజ్మెంట్ కోటా, వాట్ ఎవర్ ద నేమ్ ఇట్, సో వాటి విషయానికి వచ్చేసరికి 1 crore పైన చెప్తున్నారని తెలిసిందండి. సో ఇవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్. తర్వాత ఇవన్నీ అయిన తర్వాత ఈజీగా వాళ్ళు ఎంబీబీఎస్ అయిన తర్వాత ఇంత స్పెండ్ చేస్తే తర్వాత పీజీకి అండి, పీజీకి వచ్చేసరికి ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన వాళ్ళకి అప్రాక్సిమేట్గా 10-15% మధ్య సీట్లు దొరికే అవకాశం ఉందండి. అంటే సీట్ల అవైలబిలిటీ గురించి చెప్తున్నాం. సో ఈ పద్ధతిలో ఇక్కడ ఇలాంటివి మనము నార్త్ అమెరికా అనుకోండి, సెంట్రల్ అమెరికా అనుకోండి, ఇవన్నీ కూడా ఇవి స్టూడెంట్స్ ఒక గేట్వే లాంటి అమెరికాకి వెళ్ళాలనుకున్న వాళ్ళకండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే మనము చూస్తే అమెరికాకి కానివ్వండి, యూకేకి కానివ్వండి, ఫస్ట్ నుంచి డాక్టర్స్ ఎక్కువ వెళ్ళేవాళ్ళండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కన్నా డాక్టర్స్ వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు కూడా మనము చాలా మటుకు టీచింగ్ హాస్పిటల్స్ ఎప్పుడైతే ఉన్నాయో లేదా హాస్పిటల్స్లో కానీ ఇండియన్ డాక్టర్స్ ఎక్కువ కనిపించే అవకాశం ఉందన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్స్ ఫస్ట్ డ్రీమ్ ఏంటంటే డాక్టర్ అవ్వాలి, అంటే సర్వీస్ పరంగా కానివ్వండి, వాళ్ళకి సంపాదన పరంగా కానివ్వండి. ఒక అమెరికా అనేది ఒక 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 మంచి మంచి కెరీర్ని ఇస్తుందని ఒక అభిప్రాయం. అది నిజం కూడా, ఎందుకంటే పీజీ మీరు ఇందాక అడిగారు పీజీ ఫ్రీయా అని. పీజీ ఫ్రీ అండి. ఎలాగంటే అక్కడ ఎలిజిబుల్ అయిన తర్వాత యుఎస్ఎంఎల్ స్టెప్ అని ప్రొసీజర్ ఉంది. అంటే పోయిన వాళ్ళందరికీ ఫ్రీ కాదండి అది. ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో స్టెప్ 1 యుఎస్ఎంఎల్ స్టెప్ 1 కానివ్వండి, స్టెప్ 2 కానివ్వండి, దాంట్లో ఎలిజిబిలిటీని బట్టి మార్క్స్ని బట్టి వాళ్ళు వాళ్ళు వన్స్ రెసిడెన్సీ మ్యాచింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే ఆ ఆప్షన్ ఆ పీజీ అనేది కంపల్సరీ అవుతుంది. కాబట్టి ఆ పీజీలో 3-6 ఇయర్స్ సెలెక్ట్ వాళ్ళు వచ్చినప్పుడు అది ఫ్రీగా చదువుకునే అవకాశం ఉంది. దాంతోపాటు స్టైఫండ్ కూడా దొరుకుతుంది. సో అందరికీ వస్తుందా అని మీరు అడిగారు. అందరికీ వస్తుందా అని అంటే పోయిన వాళ్ళు అందరికీ రాదండి. అమెరికాలో చదివే వాళ్ళకి కూడా అందరికీ ఉండదు. ఎవరైతే సక్సెస్ఫుల్గా దాంతో అవన్నీ కంప్లీట్ చేయగలరో వాళ్ళకి మాత్రం అంటే మొత్తం మీద ఈ ఆప్షన్ ఉంది, పీజీ ఫ్రీగా చేసే ఆప్షన్ అయితే ఉందండి. దానికి విద్యార్థులు కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అమ్మాయిలకు సేఫ్టీ విషయంలో ఎలా ఉంటుంది, అలాగే ఈ బ్రిడ్జ్ టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఇలాంటి వివరాలన్నీ మాట్లాడుకుందాం. కాలర్ వెయిట్ చేస్తున్నారు. ప్రసాద్ రావు గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. హలో అండి. నమస్తే మేడం, నా పేరు ప్రసాద్ రావు అండి. నమస్కారం అండి, సాయికృష్ణ గారితో మాట్లాడారు. మొన్నటిదాకా వచ్చేసి ఈ నీట్ క్వాలిఫై కాకపోయినా కూడా అబ్రాడ్ వెళ్ళి చేసుకోవచ్చు అడ్మిషన్స్ అని ఉందండి. ఇప్పుడు నీట్ క్వాలిఫై కంపల్సరీ సార్? అంటే ఒక 2 పద్ధతులు ఉన్నాయండి. ఇప్పుడు నీట్ క్వాలిఫై అయితే వెనక్కి రావాలా, ఇండియాకి ఒకవేళ వెనక్కి రావాలా, అమెరికాలో సెటిల్ కాలేకపోతే ఆ స్టెప్ 1-2 క్లియర్ చేయలేకపోతే లేదా వేరే దేశాల్లో వెళ్ళి క్లియర్ చేయలేకపోతే వెనక్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీట్ అవసరం ఉంటుందండి. ఈ ఇయర్ నుంచి అది పెట్టారు. సో ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యగలిగితే, అది అమెరికా కానివ్వండి, యూకేలో కానివ్వండి, అలాంటి కంట్రీస్లో సెటిల్ అవ్వగలిగితే, సెటిల్ అవ్వడం అంటే కంప్లీట్ చేయగలిగితే,
నీట్ అవసరం ఉండదండి. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్షన్ ఇచ్చారు ఆల్రెడీ అమెరికాలో కానీ యూకేలో కానీ కెనడాలో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఈ 5 కంట్రీస్లో ఎవరైతే పీజీ చేస్తారో వాళ్ళకి ఇక్కడ ఎంసీఐ స్క్రీనింగ్ కానివ్వండి లేదా ఇంకొక టెస్ట్ కానీ తీసుకునే అవసరం లేదనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రారు, ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదన్నమాట. ఓకే, సో ఇంతకుముందు మీరు ఫీ గురించి క్లియర్గా చెప్పారు. అమ్మాయిలు కనుక అక్కడికి వెళ్తే, ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గురించి, అక్కడ ఎలా ఉంటుందండి సేఫ్టీ సెక్యూరిటీ? రకరకాల న్యూస్లు చదువుతూ ఉంటాము, సో అమ్మాయిల విషయంలో జాగ్రత్త తల్లిదండ్రులకి ఎంతో ఉంటుంది. ఖచ్చితంగా. సో మేము ఇందాక అన్నట్లుగా ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామండి ఫారెన్లో సెలెక్ట్ చేసుకునేటప్పుడు సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంది, ఇప్పుడు మీరు చూసుకుంటే ఇది బార్బడోస్ అనే కంట్రీలో ఉందండి. ఆ బార్బడోస్ కంట్రీలో ఎలా ఉన్నాయి సేఫ్టీ సెక్యూరిటీ, ఎలా ఉన్నాయి మన వెదర్ కండిషన్స్, ఎలా ఉన్నాయి మనకు సిమిలర్ వెదర్ ఉంది, ట్రోపికల్ వెదర్ ఉంది, డిసీజ్ ప్యాటర్న్ సిమిలర్గా ఉంటుంది, లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ ఒకటి, అలాగే ఫ్రెండ్లీ నేషన్. మీరు కానీ నేను చెప్పడం కన్నా కూడా ఇవన్నీ కూడా ఇవాళ మొత్తం ఇంటర్నెట్లో దొరుకుతున్నాయి. అలాగే ప్రతి కంట్రీలో కూడా మనకు సంబంధించిన రాయబార కార్యాలయాలు ఉన్నాయి. సో వాళ్ళని అడిగి తెలుసుకుని ఒక చిన్న మెయిల్ పంపిస్తే ఉన్న ఫ్యాక్ట్స్ అన్ని కూడా పంపించే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ఇవాళ తెలుసుకునే అవకాశం ఉందండి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రాసెస్ చేసేటప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటాము. ఈ ఫుడ్ తర్వాత ఈ సేఫ్టీ సెక్యూరిటీ అనేది ఇప్పుడు ఏ కంట్రీలో మనం స్టూడెంట్స్ని రిక్రూట్ చేసినా ఇవన్నీ పెట్టుకొని రిక్రూట్ చేయడం జరుగుతుందన్నమాట. ఎందువల్ల అంటే 17-18 ఇయర్స్ పిల్లలు కాబట్టి పిల్లలతో పాటు ఈక్వల్గా మాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకనంటే రేపు ప్రతి చిన్న ఏ చిన్న ఇది వచ్చినా కూడా. సాయికృష్ణ గారు, ఇండియా అడ్మిషన్ డైరెక్టర్, మీరు ఇన్ని ఇయర్స్ లో ఎక్స్పీరియన్స్ లో మీరు చాలా మంది విద్యార్థుల్ని చూసుంటారు, తల్లిదండ్రులు అలాగే ఆ స్టూడెంట్స్ తో మీరు బాగా, అంటే ఇక్కడ నుంచి వెళ్లే పిల్లల ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంటుంది, ఏం చెప్తూ ఉంటారు? జనరల్గా ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇప్పుడు స్టడీస్ మీ కన్నా కూడా మిగతా అదర్ విషయాల్లో ఉంటుందన్నమాట. ఫుడ్ కర్రీ సరిగా లేదనో లేకపోతే చిన్న చిన్న విషయాల మీద ఎక్కువ ఉంటుంది. అంటే కంప్లీట్గా 100% అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయని నన్ను క్వాలిటీ పరంగా ఫస్ట్ మేము జాగ్రత్తలు తీసుకునేది ఎడ్యుకేషన్ అండి. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఏంది, ఫెసిలిటీస్ ఏంది, సో ల్యాబ్ పరంగా మనం ఏం ప్రొవైడ్ చేయగలము, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూనివర్సిటీ ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఇండియన్ స్టూడెంట్స్కి ఏ విధమైన మ్యాచ్ అవుతుంది. అంటే వాళ్ళు చేయలేని పని ఇప్పుడు వాళ్ళు కాంటినెంటల్ ఫుడ్ ఉంటుంది అనుకోండి, మన ఫుడ్ పరంగా మన స్టూడెంట్స్ ఎక్కువ పోయినప్పుడు మనం ఇక్కడ నుంచి చెఫ్ను పంపేయడము, అక్కడ మన ఫుడ్ ప్రిపేర్ చేయడము, మన రైస్ ఎవరైతే మనం రైస్ మనం వాళ్ళు రైస్ తీసుకునే ఇది కాబట్టి ఇలాంటివి మనము జాగ్రత్తలు తీసుకుంటాం. మిగతా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్ పరంగా కానివ్వండి ఇవన్నీ ఉన్నవి, వాళ్ళు ఎలాంటి టీచింగ్ హాస్పిటల్తో టైఅప్ ఉన్నాయి, సక్సెస్ రేట్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకున్న తర్వాతే ఆ యూనివర్సిటీస్కి రిక్రూట్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద మీ దగ్గర అమ్మాయిలకి పూర్తి సేఫ్టీ సెక్యూరిటీ ఉంది అంటారు. అంతే ఓకే. నూజివే నుంచి కాల్ చేస్తున్నారు బాలకృష్ణ గారు. హలో అండి. సార్ చెప్పండి. సార్ సార్ మా బాపది ఎంబీబీఎస్ ఫిలిపీన్స్ లో అయిపోయింది సార్. ఓకే సార్. పీజీ చేపించాలనుకుంటున్నాం, మీ ద్వారా అవుతుందా సార్? సార్ అంటే పీజీ అంటే సపరేట్గా ఇప్పుడు ఎవరైతే తాడి 3 ఇయర్స్ తర్వాత యుఎస్ఎంఎల్ఈ చేయాల్సి వస్తుందో, ఇప్పుడు అండర్ గ్రాడ్ అయిన తర్వాత మళ్ళీ అది సేమ్ ప్రొసీజర్ అండి. సో అలా చేయగలిగితే అమెరికాలో చేసే అవకాశం తప్పకుండా ఉందండి, గైడ్ చేయగలం మనము. కాకపోతే వాళ్ళు మొత్తం మనం ముందర అంతా అసెస్ చేయాల్సి ఉంటుంది. మీరు తర్వాత మా ఆఫీస్కి కాంటాక్ట్ చేయండి, బెస్ట్ మేము ఏం చేయగలమో అవి తప్పకుండా చేస్తాం. ఓకే సాయికృష్ణ గారు, ఇంతకుముందు మీరు చెప్తున్నారు అమ్మాయిల భద్రత విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసారంటే అండి ఎక్కువ మంది ఫారిన్ కానివ్వండి, లోకల్గా చదివే వాళ్ళు కానివ్వండి, అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారండి డాక్టర్స్ చదవాలనుకున్న వాళ్ళు. సో ఫారిన్ కూడా అంత ముందర ఏంటంటే వేరే స్టేట్లకు పంపడమే భయపడేవాళ్ళు, ఇప్పుడు వేరే స్టేట్లకు పంపగలుగుతున్నారు, అంటే అన్ని చెక్ చేసుకుంటున్నారు. దాని తర్వాత దగ్గరున్న కంట్రీస్కి, అంటే ఇప్పుడు ఇంటి దగ్గర వాళ్ళు బంధువులు ఎవరైనా వెళ్ళి బాగుంది అని అంటే పంపుతున్నారు. సో దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే ప్రదేశాలు అంటే మారాయి, ఇప్పుడు దగ్గర ఉండే కంట్రీస్కి ఫస్ట్ పంపడం మొదలుపెట్టారు, రష్యా ఈ విధంగా కిర్గిస్తాన్ కజకిస్తాన్ అలాగా, ఇప్పుడు చిన్నగా ఎక్స్టెండ్ అయింది చిన్నగా ఫిలిప్పీన్స్, ఇంకొంచెం ముందరికి ఇంకా ఫెసిలిటీస్ బాగున్నాయి. ఇప్పుడు ఈ సెంట్రల్ అమెరికా అనుకోండి, నార్త్ అమెరికా అనుకోండి, అంటే అమెరికాకి దగ్గరగా ఉన్నాయి, పాజిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు అంత ముందర ఏంటంటే అమెరికాలో డాక్టర్ అనేది ఒక అందరి ద్రాక్ష పండులాగా ఉండేదన్నమాట, చాలా ఎక్స్పెన్సివ్, ఎలిజిబుల్ అవుతారా లేదా అన్నది. ఇప్పుడు దానికోసమని మనం ఇచ్చే ఫెసిలిటీస్కి, ఇప్పుడు ఏదైతే కాలేజీ ఫెసిలిటీస్కి అప్పట్లో కనీసం ఒక 2-3 సంవత్సరాల ముందర 70-75 లాక్స్ లేకుండా మెడిసిన్ అయ్యేది కాదండి. సో అంత అమౌంట్ పెట్టి ఛాన్స్ తీసుకోవడం దేనికని, పేరెంట్స్ అదే అమౌంట్కి ఇండియాలో దొరికే సీట్. సో ఇండియాలో దొరకడం కానివ్వండి, ఒకవేళ ఫారిన్ పంపాలనుకుంటే 10-15 లక్షలు అయితే పంపుతాము,
అనే ఒక ఒక అభిప్రాయాలు ఉండేవి. ఇవాళ మీరు చూస్తే క్వాలిటీ స్టూడెంట్స్, అంటే కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి మనం సేమ్ చెప్పేవి, సెయింట్ జార్జ్ యూనివర్సిటీ ఒకటి ఉంది 1 crore 90 lakh rupees, 2 crores, అలాగా ఒక హై ఎండ్ క్వాలిటీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయన్నమాట. సో ఎక్కువ మంది ఎఫర్ట్ చేయలేరు కాబట్టి, సో సిమిలర్ నేను యాజ్ అట్ పార్ విత్ దట్ యూనివర్సిటీస్ ఆ ఫెసిలిటీస్ ఇస్తాను, ఫీజు తక్కువతో మనం తీసుకురావడం జరిగిందనమాట. సో తప్పకుండా స్టూడెంట్స్ ఒకవేళ అక్కడికి వెళ్ళలేకపోయినా మిస్ అయ్యేది ఏమి ఉండదు. సో తర్వాత మళ్ళీ వేరే కంట్రీస్లో క్లినికల్స్ చేసుకొచ్చి ఇండియాకి వచ్చి చక్కగా మళ్ళీ కంటిన్యూ కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో ఇది వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ ద స్టూడెంట్స్ అండి. ఏదంటే పీజీ మళ్ళీ పీజీకి మళ్ళీ ఇప్పుడు ఎంత టెన్షన్ పడుతున్నారో, మెడిసిన్ అయిన తర్వాత మళ్ళీ పీజీకి దానికని ఎక్కువ టెన్షన్ పడాలి. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తే ఏ హాస్పిటల్ కూడా ఎంబీబీఎస్ డాక్టర్ కన్నా కూడా మినిమం పీజీ ఎంఎస్ కానివ్వండి, ఎండీ కానివ్వండి, అలాగే ఇంకొంచెం కార్పొరేట్ హాస్పిటల్ స్టైల్కి వెళ్ళారంటే ఎంసీహెచ్ కానీ డిఎం కానీ, ఇవి సూపర్ స్పెషాలిటీ. ఈ కోర్సెస్ లేకుండా డాక్టర్స్ సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదనమాట. సర్వైవ్ అవ్వడం అంటే ఏదో నార్మల్గా ప్రాక్టీస్ చేయడం వేరే, సూపర్ స్పెషాలిటీ అంటే సర్జరీల పరంగా కానివ్వండి, ఈ విధమైన సర్వీసులు ఇవ్వగలడం వేరే. సో అందువల్ల ఏంటంటే ఇది ఒక మంచి ఆప్షన్ స్టూడెంట్స్. రైట్, చాలా చక్కగా చెప్పారు సాయికృష్ణ గారు, అపోహల నివృత్తి పరిచారు, కాలర్స్ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. తెలుసుకున్నా కదండి బ్రిడ్జ్ టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకతలు, మరి ఒక మధ్యతరగతి విద్యార్థులకి అందని ద్రాక్షగా ఉన్నటువంటి ఎంబీబీఎస్ ఈ రోజున చాలా అందుబాటులోకి వచ్చింది, అది కూడా అతి తక్కువ ఖర్చుతో. కష్టపడి చదివే విద్యార్థులకు ఫారెన్ కంట్రీస్ లో పీజీ చేసుకునే అవకాశం కూడా బ్రిడ్జ్ టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కల్పిస్తోందని చెప్పారు డైరెక్టర్ శ్రీ సాయి కృష్ణ గారు, ఇండియా అడ్మిషన్ డైరెక్టర్. సో ఇదండి ఇవాళ స్టడీ టైం, మరో టాపిక్ తో మళ్ళీ కలుస్తా, చూస్తూనే ఉండండి టీవీ 5.